ఇంకొక టాపిక్ గురించి నేను జస్ట్ నా వ్యూస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్, సెన్సేషనల్ టాపిక్ లాంటి టాపిక్, ప్రతిరోజు పొద్దున్న లేవగానే టీవీ ఛానల్స్ అన్నింటిలో వస్తున్న టాపిక్. సో ఇప్పటికీ మీకు అర్థమైపోయింది ఉంది ఆ టాపిక్ దేని గురించి అంటే, లైక్ మన మా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా దాని గురించి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, భయ్యా నేను ఫస్టే చెప్తున్నాను, నేను ఈ ప్రకాష్ రాజు వాళ్ళ ప్యానల్కి ఫర్రను, లేకపోతే మంచు విష్ణు వాళ్ళ ప్యానల్కి ఫర్రను కాదు. నాకు నాకున్న ఫీలింగ్స్ జస్ట్ షేర్ చేసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది, నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. సో దాంట్లో తప్పు కానీ కరెక్ట్ కానీ ఏమైనా ఉంటే, తప్పు ఒప్పు ఏమైనా ఉన్నా కూడా జస్ట్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఫీలింగ్ అంతే. సో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ప్రకాష్ రాజు వచ్చేసి వీళ్ళందరూ అనేది ఏంటంటే, లైక్ అవుట్ అతను, వేరే స్టేట్ అతను అని, అదొకటి. సెకండ్, ఇతను వచ్చేసి మంచు విష్ణు అయితే ఈ బిల్డింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తానో, అతనే డబ్బులు పెట్టుకుంటాను అని చెప్పేసి ఒకటి. సో ఇవన్నీ రోజు చూసి చూసి జస్ట్ నేను అందుకు చెప్పాలనిపించింది. నేను అనుకుంటుంది ఇప్పుడు ఏమనుకున్నానంటే, నాకు స్నోబయ్య చేసేది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. స్నోబయ్య అంటే అదే ఇప్పుడు, సారీ మీరు ఏ రోస్టింగ్ ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా స్నోబయ్య అనే అంటారు. అంటే స్నో అంటే మంచు కాబట్టి మంచు గారు, మంచు విష్ణు గారు అంటారు. ఒకటైతే ఫ్రాంక్గా చెప్తాను, భయంకరమైన లైమ్లైట్లోకి ఆయన అయితే ఒక వస్తున్నాడు. వరుసగా విష్ణు గారి మూవీస్ అయితే కంటిన్యూస్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఫ్యూ పాయింట్స్ చెప్తాను, కంటిన్యూస్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో సెకండ్ థింగ్ వచ్చేసి సినిమాలు తీసి ఛానల్ అయింది, ప్లస్ చాలా ఫ్లాప్స్లో చాలా లాస్ అయ్యారని బయట టాక్, మామూలుగా ఎవరైనా చూసిన వాళ్ళు కూడా అర్థమవుతుంది. ప్లస్ టాప్ 10లో కూడా తను లేడు. యాక్చువల్లీ కొత్తగా వచ్చిన చిన్న చిన్న హీరోలు అంతా కూడా ముందుకెళ్ళిపోతున్నారు, కానీ ఫ్యామిలీ చూసుకుంటేమో నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ, ఒక రేంజ్ ఉన్న ఫ్యామిలీ. మోహన్ బాబు గారి వల్ల ఆయన తప్పితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి గట్టిగా స్ట్రాంగ్గా వచ్చి మూవీస్ పరంగా టాప్ హీరో రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. కొంత గొప్ప చెప్పుకోవాలంటే మనోజ్ గారికి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్ ఆయన, బట్ ఆయన కూడా కొన్ని అనుకున్న సక్సెస్ రాలేదు. సో అతను కూడా న్యూట్రల్గా ఉన్నాడు, ఇప్పుడు దూరంగా ఉన్నాడు. సో ఇతను ఏమనుకున్నాడంటే, నాకు అనుకోవడం ప్రకారం స్ట్రాటజీ ఇతను ఏమనుకున్నాడంటే, లైక్ ఒకటే అనిపించింది, లైక్ ఇప్పుడు తమిళ్లో చూసుకుంటే మనం విశాల్ ఉన్నారు కదా, విశాల్ గారు ఏంటి ఈ ఫిలిం అసోసియేషన్ దానికి అతను మెంబర్ అయ్యాడు, లైక్ ప్రెసిడెంట్ అవడం వల్ల తనకి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. సో అతను ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాడు, ప్లస్ అతను బాధ్యతగా చేయాలి, సంథింగ్ ఏదో చేయాలనుకొని పట్టుబట్టి కష్టపడి చేసి ఒక రేంజ్లోకి వెళ్ళాడనమాట. సో సేమ్ ఫార్ములాని ఇక్కడ ఇతను ఖాళీగా ఉన్నాడు. సో అందుకని ఆ స్ట్రాటజీని ఇక్కడ వాడుతున్నాడు. అంతేగాని ఇప్పుడు దాకా లేనిది కొత్తగా ఎందుకు వచ్చింది, అది నేను అడిగే క్వశ్చన్ సీరియస్గా నాకు మైండ్లో ఉందైతే అది. ఇప్పుడు దాకా లేదు తనకి, తనకి రావాలని లేదు, అసలు ఈ క్యాష్ ఫీలింగ్స్ లేవు, అసలు కంప్లీట్గా అతను అసలు ఏం సంబంధం లేని వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు తనని తను ఎవరు చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ట్రోల్స్ ఉంటాయి. నేను అంటున్నాను కదా, నాకు అతని మీద కక్ష లేదు, నాకేం అవసరం, నేను ఒక న్యూట్రల్ పర్సన్ని. బట్ చెప్తున్నా బయటికి ప్రొజెక్ట్ ఏంటంటే, కామన్గా ఉన్నాడు మన మోసగాలనే సినిమా కూడా నేను అతను అన్ని సినిమాలు చూస్తాను, నాకు చూశాను సినిమా నాకు నచ్చింది, కానీ బయట డిజాస్టర్ ఏమో వాళ్ళు హిట్ అని చెప్పుకుంటారు నాకు తెలియదు కానీ. సో నేను చెప్తున్నాను కదా, సో అతనికి చాలా ఈ లోలో ఉన్నాడు, హిట్స్ లేవు. సో ఈ టైంలో ఏంటి ఒక నేమ్ కావాలి, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి. సో తను ఏదో రకంగా లైమ్లైట్లోకి రావాలి, తన మాట చెల్లుబాటు అవ్వాలి అని ఒక మంచి స్ట్రాటజీ వేసి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వెయిట్ ఆ గౌరవము కావాలంటే అట్లీస్ట్ ఇట్లాంటి వాటిలో అయినా తను విన్ అయితే, సో తన మాట వింటారు, అట్లీస్ట్ మన ఫిలిం ఇండస్ట్రీ మన చేతిలో ఉంటుంది అని ఒక సంథింగ్, ఒక ప్లాన్ వేసుకుని ఉంటాడు అని నేను అనుకుంటున్నా. అందుకనే ఇంత డ్రామా, ఇంత రచ్చ, ఇంత రగడ. లేకపోతే అది ఓకే, వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళకి డబ్బులు సంపాదించారు, బాగానే ఉంది ఇప్పుడు. ప్లస్ వీళ్ళ కమ్యూనిటీ కూడా చాలా పెద్ద, ఎవరు 90% ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళ కమ్యూనిటీనే. సో ఏ హీరో దగ్గరికి వెళ్ళినా కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు, బాగానే ఉంది. సో వర్కౌట్ అయితే అనుకున్నాడు, ట్రై చేస్తున్నాడు, అవ్వచ్చు 100% అవ్వచ్చు అవ్వచ్చు నాకైతే తెలియదు. బట్ ఇదైతే మాత్రం స్ట్రాటజీ, విశాల్ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ అయినా తెలుగులో ఇంప్లిమెంట్ చేసి క్లిక్ అయ్యి హిట్ అయ్యి నెక్స్ట్ లెవెల్లో గౌరవం తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఈ ట్రోల్స్ని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయాలని అనుకుంటున్నాడు. మంచు అక్క, సో ఇదంతా కూడా లైక్ స్నో ఫ్యామిలీ అంటారు. సో ఇట్లాంటి ట్రోల్స్ అన్నిటికీ అట్లీస్ట్ ఆ పొరవను కాపాడుకునే ప్రయత్నం అని నా ఫీలింగ్. ఇట్స్ జస్ట్ మై జెన్యున్ ఒపీనియన్ అండ్ మై ఫీలింగ్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ థాట్ టు షేర్ దిస్ థింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మస్క్ మ్యాన్. థ్యాంక్ యూ.